ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో పర్షియన్ క్యుజైన్ కి చెందిన మటన్ రోగన్ జోష్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మటన్ ముక్కల్ని నేతిలో బాగా వేయించుకోవాలి. మటన్ నెయ్యిలో వేయించేటప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా మటన్ కు కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలి. సన్నని సెగ మీద 15 నుంచి 20 నిమిషాల సేపు వేయించుకుంటే మటన్ బాగా వేగుతుంది. ఈ మటన్ రోగన్ జోష్ రెసిపీని మొత్తం తయారీ విధానంలో సన్నని సెగ మీద మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మంచి రుచికరమైన మటన్ రోగన్ జోష్ తయారవుతుంది. ఈ గ్రేవీలో కలిపేదానికోసం విడిగా ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ తీసుకొని అందులో 1 నుంచి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ సోంపు గింజల పొడి, ఇంకా 1 లేదా 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మటన్ ముక్కల్ని నేతిలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను విడిగా తీసి ఉంచుకొని ఆ నేతిలోనే ఆనియన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఆనియన్ ఒక మాదిరిగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా కాగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నెయ్యిలో రోస్ట్ చేసుకుని తీసి ఉంచుకున్న మటన్ ముక్కలను వేసుకొని అందులో 1 స్పూన్ అల్లం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఇందులో అల్లం పొడి లేకపోతే అల్లం పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం కలిపి ఉంచుకున్న కారం, సోంపు గింజల పొడి, పెరుగు, నీరు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని సన్నని సగం మీద మటన్ బాగా ఉడికేంత వరకు వండుకోవాలి. ఈ గ్రేవీకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇది 30 నుంచి 45 నిమిషాల వరకు ఉడికించుకుంటే మటన్ రోగన్ జోష్ మటన్ ముక్కలు బాగా ఉడికి ఎంతో రుచిగా ఉంటుంది.